రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై మరోసారి జనసేన పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా గజపతి నగరం నియోజకవర్గంలో రోడ్లపై ఉన్న పాడైపోయిన గుంతలను ఫోటోలు తీసి సోషల్ మీడియా ద్వారా ప్రతి జన సైనికులు ఈ నెల 15, 16, 17 తేదీల్లో గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని వ్రాసి పోస్టు పెట్టారని మీడియా సమావేశంలో గజపతి నగరం నియోజకవర్గం జనసేన నాయకులు మర్రాపు సురేష్ పిలుపునిచ్చారు. మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రోడ్లు గుంతలు పూడుస్తానన్న సంగతి మర్చారని, నిద్రపోయిన ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఈ డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా సోషల్ మీడియా దద్దరిల్లేటట్లు తట్టి లేపారని అన్నారు. గజపతి నగరం నియోజకవర్గంలోనూ అన్ని మండలాల్లోనూ గ్రామాల్లోనూ రోడ్ల పరిస్థితి మరింత అధ్వానంగా మారిందని, ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తోందని, జనసేన పిలుపుతో ఈసారి ప్రతి జన సైనికులు ప్రభుత్వానికి మేల్కొల్పారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సీనియర్ నాయకులు మోహన్ రావు, రామకృష్ణ, మిడతన్ రవికుమార్, గజపతి నగరం నాయకులు ఆదినారాయణ, శ్రీను, సురేష్ రెడ్డి, చిన్న సత్యనారాయణ పాల్గొన్నారు. డిజిటల్ క్యాంపెయిన్ మా పార్టీ పిలుపు మేరకు గతంలో చేసే డిజిటల్ క్యాంపెయిన్ అంటే రోడ్లు మరమ్మతు, ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రంలో రోడ్లు బాగలేదని గత ఏడాది మా పార్టీ తరఫున డిజిటల్ క్యాంపెయిన్ చేసాం. దాంట్లో దాని తర్వాత గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 2,000 కోట్లతో 8,000 కిలోమీటర్లు ఈ నెల 10వ తారీఖల్లా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఎక్కడ గుంతలు అలాగే ఉన్నాయి, మరి 2,000 కోట్లతో రిపేర్లు చేశారా చేయలేదా అసలు ఏంటి అనేది ఒక ఉద్దేశంతో మళ్ళీ ఈ సంవత్సరం 15, 16, 17 తారీఖుల్లో ఎక్కడెక్కడ ఏ గ్రామాల్లో ఏ పట్టణాల్లో కానీ మున్సిపాలిటీ పరిధిలో కానీ రోడ్లు ఎక్కడైతే పాడైతే ఉన్నాయో ఆ గుంత దగ్గరికి వెళ్ళి ఆ గోతుల దగ్గరికి వెళ్ళి మా జనసేన జన సైనికులు అలాగే నాయకులు ఇతర పార్టీ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు సామాన్యుడు కూడా మన రోడ్ల దుస్థితిని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి మా పార్టీ పిలుపునివ్వడం జరిగింది. హ్యాష్ ట్యాగ్ చేసి గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని చెప్పేసి క్యాప్షన్ పెట్టారు. హ్యాష్ ట్యాగ్ ద్వారా ఎవరైతే ఈ ఫోటోలు అప్లోడ్ చేస్తారో రాష్ట్రం మొత్తం మీద 32,000 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి, కానీ 8,000 కిలోమీటర్లు రిపేర్ చేస్తామని ఈ నెల 10వ తారీఖులో కంప్లీట్ చేస్తామన్నారు, కానీ ఈ రోజుకి కూడా కాలేదు. అందుకని చెప్పేసి గతంలో మాదిరిగానే ఈసారికి వాట్సాప్ ద్వారా కావచ్చు, ట్విట్టర్ ద్వారా కావచ్చు, ఇన్స్టాగ్రామ్ ద్వారా కావచ్చు, ఇతరత్ర అన్ని మాధ్యమాల ద్వారా హ్యాష్ ట్యాగ్ ఉపయోగించి గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని చెప్పేసి ఫోటోలు అప్లోడ్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి పిలుపునిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం రేపు ఎల్లుండి అవతలెల్లుండి 15, 16, 17 తారీఖున భారీ ఎత్తున ట్విట్టర్ కానీ ఇవన్నీ మొత్తం అది పూర్తిగా జామ్ అయిపోవాలి. ఆ రకంగా జన సైనికులు ఎక్కడ పడితే అక్కడ ఉన్న రోడ్డు ఫేక్ ఫోటోలు మనకు వద్దు, లొకేషన్కి వెళ్ళండి, ఆ లొకేషన్లో ఉన్న రోడ్డుని ఫోటోలు తీసి అప్లోడ్ చేయండి, లేదంటే చిన్న వీడియోలు తీసి అప్లోడ్ చేయండి. కానీ ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా చెప్పాల్సింది, మనం చేసే ఫోటోలు కానీ ఏదైతే అప్లోడ్ చేస్తున్నామో ఇవన్నీ కౌంట్లోకి రావాలి అంటే మేము ఏదైతే ఈ పోస్టర్లో చూపించామో హ్యాష్ ఫస్ట్ పెట్టి తర్వాత ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఉంటే క్యాపిటల్ లెటరు, స్మాల్ లెటర్ ఉంటే స్మాల్ లెటరు, ఇదే రకంగా టైప్ చేసి మీరు అప్లోడ్ చేస్తే మాత్రమే ఆ ఫోటో కౌంట్లోకి వస్తుంది. దయచేసి జన సైనికులందరూ దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇది ఇలా ఉంటే ఇది రేపు ఎల్లుండి 3 రోజులు ఎలాగ కార్యక్రమం జరుగుతుంది, నిద్రపోతున్న ప్రభుత్వాన్ని నిలబెట్టడమే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. వాళ్ళు నిద్రలేసి ఈ రోడ్లు బాగు చేయండి అని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే ట్యాక్సీల రూపంలో రోడ్ ట్యాక్సీలు కడుతున్నారు, అలాగే గతంలో బ్యాంకులు 1,500 కోట్లు 2,000 కోట్లు శాంక్షన్ చేసింది ఈ రోడ్డు మరమ్మతుల కోసమైనా చేసింది. ఆ డబ్బు ఆల్రెడీ రోడ్లు రిపేర్కి ఉపయోగిస్తున్నారా లేకపోతే ఇతరత్ర మార్గాలకు మళ్లించి వేరే దానికి ఖర్చు పెడుతున్నారా అనేది ఎవరికీ తెలియదు. కనుక ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం జనసేన పార్టీ తరఫు నుంచి, మీరు ఇంతవరకు 1,000 కోట్లు కేటాయించే పనులు అవుతున్నాయని చెప్పేసి. ఎందుకంటే గతంలో రోడ్లు ఎక్కడైతే వేసారో వాళ్ళకి పాత బిల్లులే ఇంతవరకు బకాయిలు రాలేదని చాలామంది కాంట్రాక్టర్లు బాధపడుతున్నారు, కోర్టులకు వెళ్తున్నారు. అయితే ఇప్పుడు కాంట్రాక్టర్లు చేసే వాళ్ళు ముందుకు కూడా చాలామంది రావడం లేదు. మాకు మాత్రం రోడ్లు ఎక్కడికి వెళ్ళి గుంతలు కనబడుతున్నాయి. అయితే 8,000 కిలోమీటర్లు అయ్యిందే లేదు, ఎవరు కన్ఫ్యూజన్లో ఉన్నారు, సందర్భంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం పూర్తి స్థాయి అధికారికంగా ఒక ప్రకటన చేయాలి. ఫలానా దగ్గర ఫలానా రోడ్లు 8 కిలోమీటర్లు వేసాం, టోటల్ 8,000 కిలోమీటర్లు మేము వేసామని చెప్పేసి చెప్పాలని చెప్పేసి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రకంగా మేము ముందుకెళ్తున్నాం. గతంలో మేము లేపినప్పుడు ఇదంతా ప్రకటించారు. ఈ డిజిటల్ క్యాంపెయిన్ ఏదైతే చేశామో ఆ తర్వాత ప్రభుత్వం ప్రకటించింది రోడ్లన్నీ మరమ్మతు చేయాలని 15వ తారీఖు జూలై 15వ లేట్ ఇచ్చారు, కానీ రోడ్లు అవ్వలేదు.
కాబట్టి ప్రభుత్వం ఎగ్నైనా మేల్కొని ఎలక్షన్లు ఇంకా 2 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి ప్రజల అవసరాల దృష్ట్యా మీరు రోడ్లు వేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఒక విమర్శే కాదండి, ఎందుకంటే ప్రజలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఏంటో ఇబ్బందులు అంటే ఆటో వాళ్ళు పాపం ఆటో నడుపుకుంటున్నారు తప్ప గుంతుల్లోకి వెళ్ళి రోజు ఏదో ఒకటి ఇవ్వకపోవడం జరుగుతుంది. వాళ్ళకి వచ్చే 10 రూపాయలు ఆదాయం వస్తే 100 రూపాయలు ఖర్చు అవుతుంది రిపేర్లు చేసుకోవడానికి. అలాగే ఆటోలేంటి, బస్సులేంటి, ప్రైవేట్ సర్వీసులేంటి, బైక్లేంటి, ప్రతి ఒక్కరు కూడా సామాన్యుడు పెట్రోల్కి ఎంత ఖర్చు పెడుతున్నాడో తెలియదు కానీ నెల నెల రిపేర్లు చేసుకోవడానికి వస్తున్నారు. ఇది మౌలిక సదుపాయం అండి, మినిమం ఉండాలి. ఎందుకంటే గర్భిణీలు ఉంటారు, రకరకాల హాస్పిటల్కి వెళ్తారు, దూర ప్రాంతాలకి కుదుపుల్లో ఏ రకంగా వెళ్తారు, ఎంతమంది చనిపోతున్నారు యాక్సిడెంట్లు అయ్యి, ఇవన్నీ ఎందుకు దృష్టిలో పెట్టుకోవడం లేదో నాకు అర్థం కావట్లేదు. కనీసం 2000 కోట్లు పెట్టి రిపేర్లు చేయలేరా? మీరు చెప్పిందే మేము అడుగుతున్నాం, అది ఎందుకు చేయలేదని గట్టిగా అడుగుతున్నాం. దాని మీద మీరు చేసి ఉంటే మాత్రం దయచేసి ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం దున్నపోత మీద వర్షం పడే విధంగా ప్రవర్తిస్తూ ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఏదైతే గతంలో 1 సంవత్సరం క్రితం మేము చేసిన ఉద్యమానికి, జనసేన పార్టీ చేసిన ఉద్యమానికి రేపు డేట్ ఇచ్చారు సీఎం సార్ గారు, అన్నీ క్లియర్ చేస్తామని చెప్పి అప్పులు తెచ్చి బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని బడ్జెట్ కేటాయించి డబ్బులు ఏం చేశారో తెలియదు. కానీ రాష్ట్రంలో ప్రతి ఒక్క రోడ్డు అలాగనే ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం 100 కి 200% ఫెయిల్ అయ్యింది. ఇప్పుడు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ సంఘాలు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కులం, ప్రతి ఒక్క మేధావి విద్యార్థి మన ఊరిని మనం బాగు చేసుకునే విధంగా జనసేన పార్టీ పెట్టిన యాస్ గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే ఒక సోషల్ మీడియా ద్వారా ప్రజల చైతన్యానికి శ్రీకారం చుట్టింది. కాబట్టి దాన్ని అందరూ ఉపయోగించుకొని మన రోడ్డుని, మన ఇంటి ముందు ఉన్న రోడ్డుని బాగు చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం. చేయకపోయినట్లయితే మరి ఈ ప్రభుత్వాన్ని గడ్డి దింపిన తర్వాత అయినా చేసుకుందామని, చైతన్యం కావాలని అందరికీ పిలుపునిస్తా ఉన్నాం.